ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా అపారమైనటువంటి మీ మహాకృపలో మమ్మలను కాచి కాపాడి మరొక దినమును మా బ్రతుకులో మీరు మాకు అనుగ్రహించి ఈ విధంగా మీ పాద సన్నిధిలో అమూల్యమైనటువంటి వాక్కులను వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలు ఎంతో ఆశతో మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. మీ పిల్లలకు మంచి మాటలను దయచేసి వారిని మీరు బలపరచండి. ఆశ కలిగిన ప్రాణములను మేలు చేత తృప్తిపరిచే దేవుడు, నీ వాక్యంతో మీ పిల్లలను తృప్తిపరచండి. ఇవి మీ మాటలుగా ప్రతి ఒక్కరూ స్వీకరించి వారి జీవితాలకు ఈ మాటలను అన్వయించుకొని ప్రతి ఒక్కరూ నీకు ఇష్టమైన వారుగా బ్రతికేటట్లు సహాయం చేయవలసిందిగా కోరుతూ, మా ముందున్న కార్యక్రమం మీకు మహిమకరంగా జరుగునట్లు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. అప్పుడప్పుడు ఇంట్లో ఎందుకు తుఫాను పట్టుద్దండి? భర్త మాట భార్య వినలేదు అనుకోండి, తుఫాను. భార్య భర్త మాట వినలేదు అనుకోండి, ఎవరి మాట వినకపోయినా తుఫానే. మన మాట మన పిల్లలు వినకపోయినా ఏమొస్తుంది? తుఫాను. బంగారం అడిగావు, నీ మాట వినలేదు, తేలేదు, ఏం పడుతుంది ఇంట్లో? ముసురు. అవునా? చిట్టపట్ట చినుకుల వాన. ప్లేట్లు పడిపోతుంటాయి, గ్లాసులు పడిపోతుంటాయి, ఈ తిట్లు పడుతుంటాయి, అన్నీ వరుసపెట్టి చిట్టపట. ఏంటమ్మా ప్రశాంతం లేకుండా ఏంటి ఇలా అంటే, నోరు మూసుకో, అడిగింది తేవడం చేత కాదు. మేము ఇక కోళ్ళు మీద పెట్టి మాట్లాడుకోకూడదు, కోళ్ళు మాట్లాడుకోకూడదు, ప్లేటు పడకూడదు. ఏం పడతాయి మరి ఏంటి? ఎందుకు ముసురు పట్టింది? గయ్యాళీలు ఉంటారంట కొంతమంది, సొలొమోన్ గారు చెప్పారండి. గుణవతి అయిన భార్య దొరుకుట, ఎవరు చెప్పారు? సొలొమోనే. గుణవతి అయిన భార్య కోసం ఎంతమందిని చేసుకున్నాడు తెలుసా సొలొమోను? 1000 మందిని చేసుకున్నాడండి. ఒక్క గుణవతి అయినా దొరుకుద్దేమో అనుకుని 1000 మందిని చేసుకుంటే 1000 మందిలో కూడా ఆయనకి ధనవతులు తప్ప గుణవతులు దొరకలేదండి. అందుకే అనుభవపూర్వకంగా చెప్పాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఒకవేళ దొరికిందా, ముత్యముల కంటే అమూల్యమైనది. నేను చెప్తానండి, ఇప్పుడు ఉన్నతమైన వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. మీ భర్తల విషయంలో మీరు ఎలా ఉంటున్నారు? మీ భార్యల విషయంలో మీరు ఎలా ఉంటున్నారు? ఆలోచించాలి. ఇంత ఉన్నతమైన వాక్యాన్ని నేర్చుకుంటున్న మనమే భర్తకు విధేయులు కాకుండా ఉంటే ఏంటండి ఈ ముసురు? దేవుడే సలహా ఇస్తున్నాడు, చదవండి ఆ మాట. ముసురు దినమున కారు నీళ్లును గయ్యాళి అయిన భార్య, గయ్యాళి అయిన భార్య దొరికిందంటే వాడు మహా దురదృష్టవంతుడండి. వాడంత దురదృష్టవంతుడు ప్రపంచంలో ఎవడున్నాడండి? మనం ఏం చేస్తాం పెళ్లి చూపులకు వెళ్ళి, మంచిదా కాదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ ఆలోచించకుండా రంగులు చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటాం. అందుకే మరి ఏడవాళ్ళు, మరి ఏం చేస్తాం? రంగు బాగున్నా పర్లేదు, బుద్ధి బాగుంటే బాగుండు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడండి. ఇక్కడ ఏమన్నాడు? ముసురు దినమున, ముసురు పట్టింది ఇంట్లో. బయట ముసురు నీకు అర్థం కాలేదు, బయట ముసురు ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. ఎందుకు వస్తుంది బయట ముసురు? దేవుని మాట నువ్వు వినటం లేదు. ఇంట్లో ఎందుకు వచ్చింది ముసురు? ఎందుకు? భార్య మాట నువ్వు వినలేదు, పట్టింది ముసురు. వినలేదంటే మరి చెప్పిందల్లా తీసుకొస్తాడేంటి? అడగడానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదండి, ఒక పరిధి ఉంటుంది కదండి. ముసురు దినమున కారు నీళ్లును గయ్యాళి భార్య అయిన భార్యయు సమానము. అంటే ఇప్పుడు గయ్యాళి భార్య ఇంట్లో ఉంటే రోజు ఏముంటుంది ఇంట్లో? చెప్పరేమండి, ముసురే ముసురు. వాళ్ళు అందుకేనండి ఎక్కువ శాతం ఇంట్లో ఉండరండి, బయటే ప్రశాంతంగా ఉందరా బాబు. అవసరమైతే డ్యూటీ దిగిన తర్వాత పార్కులోనైనా కాసేపు కూర్చొని ఇంటికి పోతాడు. ఎందుకు ఆయన పార్కులో విశ్రాంతి తీసుకోండి? ఎందుకురా బాబు తలపోటు, అందరూ పడుకునే టైంకి పోతా, సైలెంట్గా పడుకుంటా. ఎందుకు నాకు వచ్చిన కూడా అస్సలు విందరా నాయన, మన ఎవరి మాట విందంతే. ప్లేట్లు గ్లాసులు పడిపోతుంటాయి, ఊరికే తిట్టడం అటు పెట్టి ఇటు పెట్టి చంపేస్తూ ఉంటారండి. అందుకే కొంతమంది అండి ఎంత బాగు చేసాలో తాగుతారండి.
ఎందుకు ఫుల్ బాటిల్ వేసామంటే అమ్ము అక్కడ పోతాడు, ఈ డోసు మీద పోతే తప్ప అక్కడ తట్టుకోలేం మనం, ఈ కిక్కులో వెళితే తప్ప అవి పట్టించుకోకుండా మేలకొని పడుకోలేము. మనసు మార్చుకోవాలండి. దేవుని పిల్లలం కదండి, బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉండాలి మనం. ఆ గుణవతి అయిన భార్యగా మనమే ఎందుకు ఉండకూడదని ఆలోచించుకోవాలి స్త్రీలు. ఇంత మంచి వాక్యం వింటున్నప్పుడు మంచి మనసు ఉండాలండి మనకి. కళ్ళ ముందు కనబడుతున్న భర్తనే గౌరవించని నీవు కనిపించని దేవుడిని గౌరవిస్తున్నావంటే దేవుడు నిన్ను నమ్మగలడా? కళ్ళ ముందు కనబడుతున్న భర్తను గౌరవించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఎలా గౌరవిస్తున్నామండి? నమ్మగలడా దేవుడు మనల్ని? లోకంలో హైందవ సహోదరులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఏమంటారు తెలుసా, పతియే ప్రత్యక్ష దైవం, అంటే భర్తేనట దేవుడు. అందుకే ఉదయాన్నే లేచి కాళ్ళకి దండం పెడతారు, కాళ్ళకి దండం పెడతారా మనం? మనవాళ్ళు కాళ్ళ అమ్మో ఆ పాడైపోయిన కాళ్ళు చూడు ఎట్లున్నాయో, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి దుర్మార్గుడు వచ్చి పడుకున్నాడు. వాళ్ళు అలా ఉన్నానండి, ఆ కాళ్ళకున్న సాక్షులు తీసేసి చక్కగా పొద్దున్నే లేచి దండం పెట్టుకొని చీపురు దగ్గరికి వెళ్తారు వాళ్ళు. మనమే 4 తిట్లు తిట్టి దున్నపోతాడా, ఇంకా పడుకున్నాం. పతియే ప్రత్యక్ష దైవం అట, చూసారా? మరి బయట ఎందుకు పట్టింది ముసురు? ఈ ముసురు అర్థమైంది నీకు? చెప్పిన మాట నేను వినలేదు, ఇంటికి పోతే ముసురే. దేవుని మాట మనం విననందుకే తుఫాను. దేవుని మాట విననందుకే. యోనాగ్రంథం చూద్దామండి. యోనాగ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది, కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుమని దేవుడు యోనాకు చెప్పాడు. బాగా వినాలి. యోనాకు దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని, నాయనా నినివే పట్టణం పరిస్థితి ఏమీ బాగోలేదు, వాళ్ళు బహు భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు, ఆలోచించాలి, కనుక దానికి దుర్గతి కలుగునని కీడు రాబోతుందని ప్రకటించమన్నాడు యోనాతో. ఇప్పుడు యోనా ఏం చేయాలండి? మరి దేవుని మాట పట్టుకొని పోయి ఆ నినివే పట్టణంలో ప్రకటించాలా లేదా? దేవుడు చెప్పాడు కానీ పట్టించుకోలేదండి. దేవుడు నినివేకి వెళ్ళమంటే ఈయన ఏం చేస్తున్నాడో చూడండి, ఏమండి 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకుపోవు తర్షీషునకు పోవు ఒక ఎప్పేకుపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. బాగా వినాలి. దేవుడు ఏం చెప్పాడు? నినివేకు వెళ్ళి నాయన అక్కడ దుర్గతి కలుగునని ప్రకటించమన్నాడు, కీడు రాబోతుందని ప్రకటించమన్నాడు. మరి వెళ్ళాలా లేదా దేవుడు చెప్పినప్పుడు? ఏమండి, ఇప్పుడు ఇంట్లో తుఫాను ఎందుకు వచ్చింది? భార్య చెప్పింది భర్తకి, కానీ భర్త చేయలేదు, వినలేదు తుఫాను. ఆలోచించండి, ఇక్కడ దేవుడు చెప్పిన మాట వినకుండా నినివేకు వెళ్ళమంటే ఎటు వెళ్తున్నాడు ఆయన? తర్షీషుకు వెళుతున్నాడండి. ఆల్రెడీ కేవ్ ఇచ్చాడట, అంటే టికెట్ తీసుకున్నాడు, శుభ్రంగా కూర్చున్నాడు, ప్రయాణం అవుతున్నాడండి, పోతున్నాడండి. ఎప్పుడైతే వాడెక్కి పోతున్నాడో, తర్షీషుకు వెళ్ళే వాడనెక్కాడో, దేవుడికి కోపం అండి, భయంకరంగా కోపం వస్తూ ఉంది. పైనుంచి ఆయన చూస్తున్నాడు ఎటు పోతాడని. నినివేకి వెళ్ళవలసినటువంటి వాడు తర్షీషుకు వెళుతున్నాడు, చాలా కోపం వచ్చిందండి. ఆ సమయంలో ఏం జరిగిందో 4వ వచనం. 4వ వచనం చూడండి. అయితే అంటే అక్కడే ఉంది మొత్తం అంతా, ఈయన ఇటు వెళ్తున్నాడు కదండి. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను, అండర్లైన్ చేయండి, మామూలు తుఫాను కాదు అది, శాస్త్రానికి అందని తుఫాను అంటున్నాం. తుఫాన్లు ఎందుకు వస్తున్నాయో శాస్త్రవేత్తలు తెలియదు, మనమైనా తెలుసుకున్నా చెప్పాలి. మరి తుఫాన్లు ఎందుకు వస్తున్నాయో మనం చెప్పాలి వాళ్ళకి, సలహా ఇవ్వాలి. ఎందుకు వచ్చింది తుఫాను చూడండి, అసలు ఆ మాట చూడండి ఎంత బాగుందో, గొప్ప తుఫాను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. బా,
ఎందుకు ఈ తుఫాన్ మీరు చెప్పండి? యోనా దేవుని మాట వినలేదు. తుఫాన్లు ఎందుకు వస్తున్నాయండి భూమి మీద? దేవుని మాట తన పిల్లలు వినకపోవడాన్ని బట్టి. మనం ఏమనుకుంటాం తెలుసా, తుఫాన్ వచ్చేటప్పుడు ఈ మన జగేపేటలో అంతా పాడైపోయిన వాళ్ళే, అందుకే అసలు ఇదంతా ఈ తుఫాను. ఒక్కోసారి కొంతమంది అన్నారు జగేపేట గొరిశాలు రావండి అన్నారు. ఎందుకు? అంత మంచి సాక్ష్యం అన్నమాట జగేపేటలో ఉన్న వాళ్ళకి. సరే, లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే వేరండి, మరి మన పరిస్థితి ఏంటి? లోకంలో ఉన్న వాళ్ళని బట్టి కాదు ఇక్కడ తుఫాన్ వచ్చేది. దేవుని సేవకుడే దేవుని మాట వినలేదు. ఎదుటి వాళ్ళ మీద మనం నిందలేస్తూ ఉంటాం, కానీ ఒక్కోసారి మన యొక్క ప్రవర్తన బాగోలేకపోవటాన్ని బట్టి కూడా ప్రకృతిలో వైపరీత్యాలు. సేవకుడైన వాడు దేవుని మాట వినకుండా నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళుతున్నాడండి. ఆ సమయంలో గొప్ప తుఫాను వచ్చేసిందండి. తుఫాను ఏమైపోయింది అక్కడ పరిస్థితి? అల్లకొల్లలంగా ఉంది. ఓడ బ్రద్దలైపోయే పరిస్థితి ఏర్పడగానే ఓడలో ఉన్నవాళ్ళు జాగ్రత్త పడుతున్నారండి. భయపడి వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి వాడును ముందు ఫస్ట్ ఏం చేశారండి వాళ్ళు? ప్రార్థన. మంచోళ్ళేనండి, అంటే దేవుడు ఎవరో వాళ్ళకి సరిగా తెలియకపోయినా వాడలో ఉన్నవాళ్ళు చక్కగా వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళకు ప్రార్థన చేశారండి. బాగా వినాలి. కానీ ఏ దేవుడు? దేవుడు అక్కడే కదా. వాళ్ళ ప్రార్థనలు ఎవరు విన్నోళ్ళు ఎవరు లేదు, ఏదో పేరు మీద చేశారు వాళ్ళు. ఆ ప్రార్థనలు దేవుడు వినలేదండి. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? కిందికి వెళ్ళిపోయి వాడ దిగువ భాగంలోకి వెళ్ళాడట. పోయి నిద్రపోతున్నాడట. అప్పుడు వాడ నాయకుడు వెళ్ళి క్రిందికి వెళ్ళి చూస్తే ఈయన ఏం చేస్తున్నాడు? కింద ఫుల్గా గాఢ నిద్ర. అంటే అసలు ఏమైనా భయం ఉందండి? శుభ్రంగా అడవికి నిప్పు పెట్టి శుభ్రంగా ఇంటికి పోయి పడుకున్నట్టు ఉందన్నమాట. చేసేదంతా చేశాడు, శుభ్రంగా పోయి పడుకున్నాడండి. మరి నేను ఈ పని చేశాను, అటు వెళ్ళవలసిన వాడిని ఇటు వెళుతున్నాను, ఏం జరుగుతుందనే కంగారు కూడా లేకుండా శుభ్రంగా గాఢ నిద్ర, గాఢ నిద్రలోకి వెళ్ళాడండి. అప్పుడు ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, నువ్వు లేచి ప్రార్థన చేయి, మేమంతా ఇక్కడ ఓడలో ప్రార్థన చేస్తున్నాం, ఇంతవరకు ఎంత చేసినా కానీ తుఫాన్ ఆగటం లేదు, నువ్వన్న చేయి, నీ దేవుడు ఏమైనా ఆపుతాడేమో అనగానే మరి ఈయన కూడా చేసి ఉంటాడు, చేసి ఉంటాడు కానీ దేవుడు వినలే. ఎందుకు? ఈయన ఆయన మాట వింటేగా. దేవుడు అప్పుడప్పుడు మన ప్రార్థన వినడండి. ఎందుకు? మనం ఆయన మాట వినకపోతే మన మాట కూడా ఆయన వినడు. స్విచ్ ఆఫ్ పెట్టేస్తాడు ఫోను. మనకి ఇష్టం లేనివాడు ఊరికి ఫోన్ చేస్తున్నాడు, ఏం చేస్తా గలీజు వేదో ఊరికి ఫోన్ చేస్తుంటాడని స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పెడుతుంటాం. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఊరికే, కానీ వాళ్ళు దేవుని మాట వినేవాళ్ళు కాదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే ఇంట్లో పడుకొని ఊరికి ఫోన్ చేస్తావా దేవుడికి? ఫోనే ఫోను. ఆ ఫోను స్విచ్ ఆఫ్లో ఉందన్న సంగతి ఈ పిచ్చోళ్ళకి తెలియదు. ఎత్తడు, సమాధానం ఉండదు. ఈయన చేశాడు ప్రార్థన, కానీ తుఫాను ఆగలేదు. ఆ సమయంలో వాడలో వాళ్ళు తీసుకుపోతున్న సరుకులన్నీ కూడా అందులో పడేశారండి. అయినా కూడా అది చులకన ఆ ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది వాడ. గాలి చేత అలలు, పెద్ద పెద్ద అలలు వచ్చేస్తున్నాయి సముద్రం మీద. వాడను తేలిక చేయడానికి చూశారు, అయినా ప్రమాదం జరిగేటట్టుగా ఉంది. అప్పుడు వాళ్ళు ఒక ఆలోచన చేశారండి. 7వ వచనం చూడాలి. మీకు రంగు పెన్ను ఉంటే దిద్దుకోండి. ఎంత జ్ఞానం ఉందో ఆ రోజుల్లో మనుషులకు చూడండి. ఏమండి ఈ రోజుల్లో ఎందుకు తుఫాను వస్తుందంటే శాస్త్రవేత్తలు ఏం చెప్తారు? ఎక్కడో వాయుగుండం పుట్టింది అంటారు. తుఫానుకు కారణం ఏంటని మనం అడిగితే అక్కడెక్కడో వాయుగుండం పుట్టింది అంటారు. ఇక్కడ వీళ్ళకి చూసారా ఎంత జ్ఞానం ఉందో. 7వ వచనం, అంతలో వాడవారు ఎవరిని బట్టి, అంటే ఈ తుఫాను వస్తుందంటే ఎవడో ఉన్నాడు మనలో దొంగ. వాళ్ళకి ఎంత జ్ఞానం అండి! మనలో ఎవడో తప్పుడు పనులు చేసేవాడు ఉన్నాడు, అందుకే ఈ తుఫాను అని వాళ్ళు గ్రహించారు. మనమే ఇప్పుడు తుఫాను వస్తుంటే మనకు అర్థం కావట్లేదు. ఓహో, ఎక్కడో బంగాళాఖాతంలోనట అంటున్నాం మనం. బంగాళాఖాతంలో పుట్టడం కాదు, మాయదారు రాగు నీలో పుట్టింది, మనలోనే పుట్టింది, అందుకే ఈ తుఫాను. ఎవనిని బట్టి ఈ కీడు మనకు సంభవించను తెలియుటకై. మరి దొంగోడు ఎవడు చెప్తాడండి నేను దొంగనని వస్తాడు ముందుకి? వాళ్ళు అడిగారండి, ఏంటి మన పరిస్థితి ఏంటి, ఏదో ఉందో లోపం అని అంటే ఎక్కడ దొంగలు అక్కడ గప్షు. అప్పుడు చీట్లు, ఆ రోజుల్లో మరి నేరస్తుని పట్టుకోవాలంటే చీట్లు పద్ధతి వేశారండి. చీట్లు వేశారు కరెక్ట్గా దొంగోడి పేరు మీద వచ్చింది చీటి.
ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద. యోనాను పట్టుకున్నారు. ఏంటి నీ అడ్రస్? ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు అసలు? ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మొత్తం అడిగారండి ఆయన, బయోడేటా అంతా అడిగారు. ఏం చెబుతున్నాడు తెలుసా? మళ్ళా వాళ్ళకి ఏం చెబుతున్నాడు చూడండి, నేను హెబ్రీయుడును. బాగుంది. సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన, ఆకాశమందు దేవుడయున్న, చాలండి. ఏమంటున్నాడు? ఆకాశమునకును భూమికి సముద్రమునకును సృష్టికర్త అయిన, ఆకాశమందున్న దేవుడయున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. అబ్బో ఏం చెబుతున్నాడండి, దేవుడు ఎందు భయభక్తులు ఉన్నాయా? ఉంటే ఇటెందుకు పోతాడు? దేవుడు ఎందు భయభక్తులుంటే నినివేకు పోవాలి. దేవుడు ఎందు భయభక్తులు లేకనే తరిశీషుకు పోతున్నాడు. మళ్ళీ చెప్పడం చూడండి, ఆకాశానికి భూమికి సముద్రానికి సృష్టికర్త అయిన దేవుణ్ణి, దేవుని సేవకుని నేను, ఆయన ఎందు భయభక్తులు గలవాడను నేను అంటున్నాడు. భయం ఉందా? అప్పుడప్పుడు మన పిల్లలు మనం చెప్పింది వినకపోతే కర్ర తీసుకొని, అరే భయం ఉందా నీకు? కొడతా ఉంటాం. మనం చెప్పింది వాడు చేయకపోతే వాడికి భయం లేదని అర్థం. దేవుడు చెప్పింది యోనా చేయలేదంటే యోనాకి ఏమి లేదు? భయం లేదు. కానీ నేను భయభక్తులు గలవాడిని అంటున్నాడు. భక్తి లేదు, భయం లేదు. అసలు ఉంటే ఆయన మాట ఎందుకు వినడు? వెళ్ళిపోతున్నాడండి. మొత్తానికి ఇదంతా చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, నీకు భయం ఉందో భక్తి ఉందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, మమ్మల్ని ఏం చేయమంటావు? అది వాళ్ళ ప్రశ్న. నువ్వు ఎవరికో మొత్తానికి సేవకుడివి, పర్వాలేదు, భయభక్తులు గలవాడవే, చీటీ నీ పేరు మీద వచ్చింది, లోపం నీలో ఉంది, ఇప్పుడు ఏం చేయమంటావు అసలు? అక్కడ చూడండి ఏముందో, అక్కడ 11వ వచనం చదువుదామండి. అప్పుడు వారు సముద్రము పొంగుతున్నది. ఈయనే మాటలతో చెప్పేస్తున్నాడు దేవుడి గురించి. నువ్వు ఇప్పుడు ఇదంతా ఆపవయ్యా బాబు, ఇది కాదు, ఇప్పుడు మా పరిస్థితి భయంకరంగా ఉంది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదికి రాకుండా నెమ్మలించినట్లు మేము నీకేం చేయాలో చెప్పు. నువ్వు నీ సంగతి మాకు వద్దు, ఏదో పెద్ద చిట్టా చెబుతున్నావు నేను భయభక్తులు కలవాడిని, నా దేవుడు అంత గొప్పోడు ఎంత అని చెబుతున్నావు, మంచిదే. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నీకోసమే కదా మేము ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఏం చేయమంటావు అనగానే మొత్తానికి యోనా ఒక ఆలోచనకు వచ్చాడండి. ఇంకా అనవసరం, వీళ్ళకి తెలిసిపోయింది, చీటీ వచ్చింది కదా, మరి ఇక నేను ఎంత చెప్పినా వాళ్ళు నా వినేటట్లు లేరు అని చెప్పి, యోనా నన్ను బట్టి, మీరు అంటలేం చేయండి, ఎక్కడో బంగాళాఖాతం వాయుగుండం అనకండి, నన్ను బట్టి తుఫాను వచ్చేటప్పుడు, ఈ నష్టం జరిగేటప్పుడు నన్ను బట్టే వస్తుందేమో నన్ను ఎందుకు అనుకోకూడదు మనం? ఆ వాయుగుండం కూడా ఎందుకు? మనము దేవునికి భయభక్తులు కలిగి బ్రతకపోవడం వలన అంతే కదండి. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. అయిపో తెలిసిపోయిందంట, తుఫాను నన్ను బట్టి వచ్చింది అని తెలిసిపోయినా. ఇప్పుడు నన్ను ఏం చేస్తారంటే, ఇంక ఎట్లాగో నన్ను బ్రతకనిచ్చేటట్టు ఏం లేరు, శుభ్రంగా ఎత్తి ఆ సముద్రంలో పడేయండి. అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా ఆగిపోతాను. తర్వాత జరిగేది కూడా చెప్పాడు, ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడే ఉంది కదంత. ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో వేశారో ఏమండి, అక్కడ స్విచ్ మలిపేస్తే ఫ్యాన్ అలా ఆగిపోతుందో అక్కడ తుఫాను ఆగిపోయిందండి. శాస్త్రానికి అందని తుఫాను. శాస్త్రవేత్తలకి ఏం తెలుసు? తుఫానులు వస్తుంటే ఎక్కడెక్కడో పరిశోధనలు జరిపి ఏదేదో చెబుతున్నారు. వాళ్ళకేం తెలుసు అండి, వాళ్ళకేం తెలుసు? వాళ్ళు చెబుతుంటారు గాలులు ఎలా వేస్తాయని, వర్షం రాబోతుందని, మెరుపులు మెరుస్తాయని, పిడుగులు పడతాయని. ఒక్కోసారి అట వాతావరణ కేంద్రం మీదనే పిడుగు పడిందంట. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఈ వార్తలు చెప్పే లోపల వాతావరణ కేంద్రం మీదనే ఏం పడిందంట? పిడుగు పడిందంట. ఆలోచించండి ప్రియులారా, ఎందుకు వస్తున్నాయి ఇవి? నన్ను బట్టియే అన్నాడండి, నన్ను బట్టియే. మొత్తానికి సముద్రంలో వేశారు. ఆగిపోయిందా? ఆగిపోయిందండి, ఆగిపోయింది. సముద్రంలోకి పడవేసిన తర్వాత దేవుడు పాపం, ఆయన ప్రేమ గలవాడు కదండి, యోనాను కూడా ప్రేమించాడు దేవుడు, ఆయనకు ప్రేమ ఉంది. అందులో పడిపోయిన తర్వాత అయ్యో నా కుమారుడు, మరి ఎలా? ఎందుకో తెలుసా? మంచి వాక్యోపదేశకుడండి ఎవరో యోనా, మంచి స్పీకర్. ఎందుకో చెప్పమంటారా? 3 రోజులు కాలినడకన ఆ నినివే పట్టణంలో సువార్త, ఆ దుర్గతిని ప్రకటించాడు కదా, మొత్తం మారిపోయారండి. ఎంత బాగా చెప్పుకుంటాడో
మంచి స్పీకరే, కాకపోతే దేవుని మాట వినడు. సీతయ్య టైప్ అన్నమాట, వీడు ఎవడి మాట వినడు. చూసారా, మంచోడే, మంచి స్పీకర్, చక్కగా వాక్యాన్ని చెప్పగలడు. దేవుడు కూడా అందుకే ఏదో బుద్ధి చెబుదామని చెప్పేసి మొత్తానికి సముద్రంలో పడేటట్టు చేశాడు. సముద్రంలో పట్టాకొచ్చింది బుద్ధి. అప్పుడు అన్నాడు, ఏంటో ప్రభువా, లోపలికి వెళ్ళిపోయిన ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేప మత్స్యమునకు దేవుడు ఆజ్ఞాపించాడట, వాడు వస్తున్నాడు మింగేసేయని. ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటో ప్రభువా, నన్ను అంత అలుముకుందంటే ఏమలుకుంది? నాచురా, నాచు కదా, ఏమలుకుంది? నాచు నాయన. దేవుడు అన్నాడు, మరి అంతే, మరి అదంతా అలుముకుందంటే నా మాట నువ్వు వినలేదు కదరా, ఇప్పటికైనా మరి వింటావా అంటే వింటాను ప్రభు, బుద్ధి వచ్చింది. ఒకసారి ఒడ్డు మీద పడే కాదు, మళ్ళీ నేను వెంటనే ఇప్పుడు నీవేకి వెళ్ళిపోతాను. కానీ మత్స్యమునకు దేవుడు ఆజ్ఞాపించాడు, మొత్తానికి నా కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు, సరి చేసుకున్నాడు. ఆ వచ్చి మళ్ళీ బయట వేసేయాను అనగానే బయట కక్కి వేసిందండి. అప్పుడు నినివేకి వెళ్ళి ప్రకటిస్తున్నాడండి, మామూలుగా కాదు, ఫుల్ రేంజ్లో వాక్యం చెబుతున్నాడు అన్నమాట. మొత్తం మారిపోయారండి, అంటే మంచి ప్రసంగి కూడా అవును, అందుకే బ్రతికించుకోరనుకున్నాడు. మనం ఎంత మంచి వాక్యం చెప్పేవాళ్ళమైనా మనలో లోపాలు ఉన్నప్పుడు, అది దేవుడు తెలియచేసినప్పుడు వాక్యం ద్వారా, దాన్ని మనం సరి చేసుకుంటే గొప్పవాళ్ళమండి. మన ద్వారా ప్రపంచంలో ఇంకొందరు పాడు కాకుండా, నాశనం కాకుండా ఉంటారు. తుఫాన్ వస్తే నువ్వు అక్కడవే చేస్తావా, ఇంకొంతమంది చేస్తారా? మనం అందరూ చుట్టిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈయన గనక తన స్థితిని సరి చేసుకోకపోతే వాడలో ఉన్న వాళ్ళందరూ చచ్చేవాళ్ళు. వాళ్ళు అందుకే ముందే మేలుకున్నారు. నిన్నేం చేయమంటావు చెప్పు ఇప్పుడు మాకు, ఏం చేయమంటావు? ప్రియమైన దేవుని వారిలా, తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? దేవుని మాటలు వినకపోవడాన్ని బట్టి. నోవహు కాలంలో ఎందుకు వచ్చింది 40 పగులు 40 రాత్రులు ఆ భయంకరమైన తుఫాను? ఎందుకు వచ్చింది? తినుచు త్రాగుచు పెళ్ళాడుచు దేవుని గురించి పట్టించుకోకపోబట్టే. ఆ రోజుల్లో భయంకరమైనటువంటి తుఫాను జలప్రళయం. ఇవి బైబిల్లో మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని వారిలారా, మనం సరి చేసుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నాయన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ ఒక మాట చూసు, దానియేలు 9:14 నుంచి చూద్దాం, ఇంకా బాగుంటుంది. మోషే ధర్మశాస్త్రమందు, మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించను, మాకు సంభవించినను మా చెడు నడతల మేము. అంటే ఎన్ని కీళ్ళు వచ్చినా ఒక్కోసారి మనుషులు ఎందుకో, ఎంత కీడు జరుగుతున్నా ఎంత నష్టం జరుగుతున్నా దాన్ని పట్టించుకోరండి. మరి ఇది ఎందుకు జరిగింది? ఎలా ఈ నష్టం ఎందుకు జరిగింది? ఈ కీడు ఎందుకు జరిగింది? ఎలా నాలో ప్రాబ్లం ఉండబట్టే కదా, ఎక్కడో తేడా ఉండబట్టే కదా అని అనుకోకుండా, ఎన్ని కీడులు సంభవించినా సరి చేసుకోలేదటండి. ధర్మశాస్త్రములో ఉన్న కీడంతా మాకు సంభవించినను మేము మా చెడు నడతలు మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకోలేకపోయాము. మా ప్రవర్తన దిద్దుకోక, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసినని ఇశ్రాయేలీయులు చెప్తున్నారండి. అబ్బాబ్బా, ఎందుకండి కీడు వచ్చేది? ఎందుకు కీడు జరుగుతుంది? ఎందుకు నష్టం జరుగుతుంది? దేవుని మాట వినకపోబట్టి, దేవుని మాటల ప్రకారంగా బ్రతకకపోబట్టి. ఎవరైనా సరే, సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, మరెవరైనా కావచ్చు, దేవుని మాట మనం వినకుంటే కీడు జరుగుతుంది మనకి. ఇశ్రాయేలీయులు గుర్తించారు, దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ఉల్లంఘించాం, ఆయన మాటలు మనం పట్టించుకోలేదు, కీడు వచ్చింది. కీడు ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించుకోలేదు మనం. కీడు జరిగినా మన తప్పును దిద్దుకోలేదు గనక ఈ స్థితిలోకి దిగజారిపోయాం, నాశనానికి వెళ్ళిపోతున్నామని గుర్తించారండి. ప్రకృతిలో ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? మనలో ప్రాబ్లం ఉండబట్టి. దాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలంగా మనం సరి చేసుకుంటే చాలు, లోకంలో ఉన్న వాళ్ళ గురించి కాదు. ఒక్కోసారి వర్షాలు పడవు, దేవుని మాట వినకపోబట్టే కదండి. ఏలియా ఆహాబు ముందుకు వెళ్ళిపోయి ఏం చెప్పాడు? రాబోయే రోజుల్లో వర్షం పడదు అన్నాడు. ఎందుకు? వాళ్ళు దేవుని మాట వినటం లేదు. ఇశ్రాయేలీయులు, రాజుకు భయం లేదు, ఆ ప్రజలకు భయం లేదు. రాబోయే రోజుల్లో వర్షం పడదు, మంచు పడదు అన్నాడండి. రాజులు 1 Kings 17:1 నుంచి వర్షం పడదు అన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదండి. ఎందుకు? దేవుని మాట వినను. మళ్ళా ఏలియా ప్రార్థన చేసిన తర్వాతనే భూమి మీద
వర్షం పడిందండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయగా మరలా భూమి మీద వర్షం పడింది. కొన్నాళ్ళు పడలేదు, తర్వాత తాను ప్రార్థన చేస్తే మళ్ళా వర్షం భూమి మీద పడింది. దేవుని మాటలు మనం వినాలి, దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలి, మనలను సరిచేసుకోవాలి. మనలో ఏమైనా లోపాలు ఉన్నాయో చూసుకోవాలి. శాస్త్రానికి తెలియటం లేదు, శాస్త్రవేత్తలకు తెలియటం లేదు, వాళ్ళకేం తెలుసండి ఈ ఆత్మీయ సంగతులు? దేవుని జ్ఞానం వాళ్ళకి లేక తుఫాను వస్తుంటే ఎందుకు వచ్చిందని పరిశోధనలు చేసి ఫలానా కారణం అని చెప్తున్నారు, కానీ అసలు కారణం ఎవరు చెప్తున్నారు? అసలు కారణం ఏంటంటే మనలోనే ఉంది సమస్య. సమస్య మనలో ఉంది, అందుకే తుఫానులు. సమస్యలు మనలో ఉన్నాయి కాబట్టి ఈ భూకంపాలు, సుడిగాలులు, ప్రకృతి వైపరీత్యాలు. కనుక దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు మనలో ఏమైనా లోపాలు ఉంటే మనల్ని మనం దిద్దుకొని వాక్య ప్రకారంగా బ్రతికితే ప్రమాదానికి గురి కాకుండా మనం ఉంటాం. మన వల్ల ఇతరులు కూడా పాడైపోకుండా, ఇతరులు కూడా కీడులో వాళ్ళు నష్టపోకుండా ఉంటారండి. కనుక మనం సర్దుకోవాలి, ఇతరులకు కీడు రాకుండా. యోనా ఏమన్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి, మీరెందుకు చావాలి నా గురించి? చూసారా, అదే తాను దిద్దుకోకపోతే అందరికీ నష్టం జరిగేది. కనుక మన వల్ల అనేక మంది నష్టపోకూడదు, మన కుటుంబం నష్టపోకూడదు, మనం నష్టపోకూడదు. కనుక వాక్య ప్రకారంగా మన జీవితాన్ని దిద్దుకుందాం, దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం, పరలోకాన్ని చేరుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. శాస్త్రానికి అందని తుఫాను, శాస్త్రవేత్తలు తుఫానులు సంభవించే సమయంలో పరిశోధనలు జరిపి ఏవేవో కారణాలు చెప్తున్నారు, కానీ అసలైన కారణం భూమి మీద బ్రతుకుతున్న మేమేనన్న సంగతి మాకు అర్థమైపోయింది నాయన. ఇంతవరకు నీ మాటలు పరిశీలిస్తే కేవలం నోవహు కాలంలో వచ్చినటువంటి ఆ తుఫాను కానీ, మరి యోనా కాలంలో వచ్చినటువంటి తుఫాను కానీ, ఇప్పుడు మా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి తుఫానులు కానీ, వీటి వెనక కేవలం మనుషులమైనటువంటి మేమే నాయన ఉన్నాం. మీ మాట సరిగా వెనక నిన్ను పట్టించుకోక లోకంలో ఉన్న సుఖాలను అనుభవించడానికి ప్రయాసపడుతుండగా ఇలాంటివి మా మధ్యకు రప్పించి మాకు బుద్ధి చెబుతున్న విధానానికే వందనాలు. అలనాడు ఇశ్రాయేలీలు, మేము ఆయన మాట విననందుకే, బుద్ధి తెచ్చుకోనందుకే ఈ కీడు మాకు సంభవించిందని తెలుసుకున్నట్టుగా ఈరోజు మేము తెలుసుకొని మా జీవితాన్ని దిద్దుకొని క్రమపరుచుకొని నీ వాక్య ప్రకారంగా బ్రతుకుతూ నిన్ను సంతోషపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీకు బాధ కలిగించామా? మేము బాధలోకి వెళ్ళక తప్పదు. కనుక నిన్ను ఆనంద పెట్టే పిల్లలంగా మేము బ్రతకడానికి సహాయం చేయమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.